ఫోటోలు ఎలా ఉన్నాయి? అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీయే కదా బా తీసినానా. శైలు, మీ పోరిలందరూ షాపింగ్ కి పోయినప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్ మంచిగా ఉందా, ఈ కలర్ నాకు సెట్ అవుతుందా లేదా అని చూస్తారు. జస్ట్ అలానే ఈ పోరి మెటీరియల్ మంచిగా ఉందా, నా పక్కన సెట్ అవుతుందా లేదా అని నేను చూస్తాను. నిన్ను డీటెయిల్డ్ గా చూడనీకి ఆ ఫోటోస్ సెట్ అవుతావు, నా పక్కలోకి సెట్ అవుతావు. ఒక ఆడపిల్లని ఫోటో తీసి ఏడిపియనీకి నీకు సిగ్గులేదారా? ఈ విషయం మా మామకు చెప్తే నిన్ను చంపేస్తాడు. శంకర్ పటేలేగా, చెప్పు చెప్పు శైలు. కానీ నువ్వు ఎవరికి చెప్పాలనుకుంటే వాళ్ళకి నీ ఫోటోలు పోతాయి. వాళ్ళు కూడా నిన్ను చిన్నప్పుడెప్పుడో బట్టలు లేకుండా చూసుంటారు. పంపియాలా? సరే, నీకేం కావాలో చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తా. నాకు అర్జెంట్గా పాతికి వేలు కావాలి. అంత డబ్బు ప్లీజ్, అంత డబ్బు నాతో కాదు. అకౌంట్ నంబర్ పంపించాలనా కాల్ కట్ చేయాలనా నువ్వే డిసైడ్ చేయి. ప్లీజ్, ఇప్పటికిప్పుడు అంత డబ్బు నాతో కాదు. ఏయ్, హలో హలో, ఫోన్కి ఒక అకౌంట్ నంబర్ వస్తుంది, పైసలు పంపి. తినకుండా ఏం ఆలోచిస్తున్నావే, తిను. పొద్దుగాల మన సరస్వతి వదిన వల్ల బిడ్డొచ్చింది, ఢిల్లీలో సౌతుంది కదా, బట్టలు ఈడికే వేసుకొచ్చింది. అయినా అసువంటి బట్టలు వేసుకుంటారా వదినా? శైలు తినమ్మా. అడిగిన డబ్బులు ఇచ్చినా కదా, ఇంకా నా ఫోటోలు డిలీట్ చేయి ప్లీజ్. ఇంత అందం విలువ జస్ట్ పాతికి వేళ. ఈ డబ్బులు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా నగలు. శైలు, ఏడవకు. ఓ పని చేయి, నా నగలు తీసుకొని హైదరాబాద్ వచ్చేయి. నాకు ఇచ్చి నీ ఫోటోస్ వీడియోస్ తీసుకో. హలో, శైలు వెయిటింగ్ రా. ఏయ్, అరవద్దు శైలు, ఊడిపోతుంది. అరవద్దు, అరవకు శైలు, ఊడిపోతుంది అరవకు. అరవద్దు అని చెప్తున్నావు కదా.
అర్వత్ అని చెప్తున్నా కదా. మూడు రోజులు ఇక్కడే ఉంటాం, నాలుగో రోజు ఇక్కడే ఉంటాం. మొత్తం ఖరాబ్ చేసే వాసు వీరందుకో. సార్ పిజ్జా సార్. సార్ ఒక్క నిమిషం. సార్ ఈ అమ్మాయిని చూసారా? మా దగ్గర సార్ పిజ్జా వచ్చిందరా? పిజ్జా రావడం కాదు, దానికోసం ఆడేవాడు వచ్చిండు. ఏంటి? ఆ పిజ్జా తెచ్చినాడు, దీని ఫోటో చూపించి ఈ అమ్మాయిని అక్కడ చూసామని అడిగిండు. ఎప్పుడై ఉంటాడు? పిజ్జా సెంటర్ కాల్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఆడే చెప్తాడు. డౌట్ వస్తుంది. ఎవడాడు పిజ్జా తెచ్చి నీ ఫోటో చూపించి నీ గురించి అడిగాడంట? ఇక్కడి నుంచి పని పొందే నువ్వు వెళ్ళేది లేదు. పడుకో. ఇంత జరిగినా నాకు ఎందుకు చెప్పలే? నాకు చెప్పాలనిపించలేదా? అసలు గుర్తు పెట్టుకున్నాను. రాజు, అమ్మని చెప్పనీకి ట్రై చేసిన ఎట్లా అర్థం చేసుకుంటుందో అని భయమైంది. నాన్నకు ఫోన్ చేస్తే బిజీ ఉన్నాను ఫోన్ కట్ చేసిండు. మా అమ్మకైనా చెప్దాం అనుకున్నా, ధైర్యం సరిపోలే. నీకు చెప్పాలని చాలా సార్లు ట్రై చేశా. నువ్వు క్రికెట్ ఫ్రెండ్స్ అనుకుంటూ నీతి ఆశలో నువ్వు ఉన్నావే తప్ప నేను చెప్పింది వినిపించుకోలేదు. ఇంతకన్నా కాడపిల్లను ఏం చేయగలుగుతా రాజు? గల్ల పట్టుకుని అడగాల్సింది నా మాట వినురా అని. వినటోని కదా. మూడు రోజులే పిచ్చోళ్ళ లెక్క తిరిగి నా గల్లి గల్లి ఎంత పెద్ద తప్పు చేసినావో తెలుసా? ఊరంతా మనల్ని పారిపోయిన అనుకుంటున్నారే. ఊరికి పోతే ఉట్టికేస్తారా మనల్ని? సారీ రాజు. హలో, రాజంకల్ మాట్లాడుతున్నారా? వీడియో చూసినావా? నచ్చిందా? నువ్వు ఫస్ట్ టైం చూసినావు కదా. ఎవరా నువ్వు? నీకు అన్నీ తెలుసు కదా. మూసుకొని శైలుని తీసుకురా. శైలు నాతో లేదురా, నేను కూడా తన కోసమే వెతుకుతానా. రే అంకుల్, 30 ఉంటాయా? ఏజ్ బార్ గాడివి. ఇప్పటికే చాలా విషయాల్లో లేట్ చేసినావు. ఇప్పటికల్లా శైలు నా దగ్గర లేకపోతే ఇప్పటికే ఆ వీడియో 5 చూశారు. గంట గంటకి కౌంట్ పెరుగుద్ది యూట్యూబ్లో. హలో హలో, ఏమైంది రాజు? బాధ అవుతుంది శైలు, బాధ ఎవరికి చెప్పుకోలేక అవుతాను. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? సారీ శైలు, నేను అర్థం చేసుకోలేకపోయినా. మా అమ్మాయిల బాధ ఎవరు ఎప్పుడు అర్థం చేసుకోరు.